వెల్కమ్ టు జెనిసిస్ ఇంజనీర్స్ అకాడమీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థుల కోసం వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో వాళ్ళకు ఒక దిశా నిర్దేశం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. అలాగే బీటెక్ పూర్తయిపోయిన మరి ఏ స్థితిలో కూడా ఉన్నారో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఒక గైడెన్స్ కోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. So what are the career opportunities after BTech? ముందు నుంచే అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వెంటనే మీరు ఏమేమి చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కోర్సులకి మీరు సూటబిలిటీ ఉందో నిర్ణయించుకొని ఆ విధంగా మీరు మీ ప్రణాళికను మీరు సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు బీటెక్ పూర్తయ్యే సమయానికి అంటే 1 ఇయర్ ముందే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు తయారవటానికి. సో ఫైనల్ ఇయర్లో మీరు చాలా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఈ ఫైనల్ ఇయర్లో చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, థర్డ్ ఇయర్ నుంచే మీరు పూర్తిగా మీరు ప్లాన్ కనుక డిసైడ్ చేసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్కి వెళ్ళాలి, ఎలా ఉన్నాను నేను అనే విషయం. తర్వాత మీరు ఈ ప్రిపరేషన్లో మీ సొంత నోట్స్ అనేది తయారు చేసుకొని ఈ సబ్జెక్టు ఎక్స్పర్టిజం అనేది మీరు కనుక తయారు చేసుకుంటే ఆ విధంగా మీరు ముందుకు సాగటానికి మీరు మంచి భవిష్యత్తు తయారు చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు 4 సంవత్సరాలు చదివి కష్టపడి చదివి మీరు మీ భవిష్యత్తుకి మంచి దారి వేసుకుంటే తర్వాత 40 సంవత్సరాలు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఆటపాటలతో మాత్రమే ముందు సమయం కేటాయించి పాస్ అయిపోతున్నాం, ఈజీగా పాస్ అయిపోతున్నాం, ఆల్ ఇన్ వన్ ఉంది అని ఇలాంటి అవకాశాలు, 1 డే ప్రిపరేషన్ పాస్ అయిపోయాను ఇలాంటి మాటలతో మీరు మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని నా మనవి. సో ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది, రైట్? సో వాటిలో బీటెక్ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే 1, గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళాలి, నాకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, బీటెక్ అయిపోయిన 1-2 ఇయర్స్లో మంచి పోస్టులో సెటిల్ అవ్వాలి అని అనుకునే ఒక ఆప్షన్. 2 ఆప్షన్ ఏంటంటే నేను బీటెక్ అయిపోయి తర్వాత మిగతా ఎగ్జామ్స్ తయారయ్యి ఆ తర్వాత హయ్యర్ స్టడీస్కి వెళదామని, అంటే ఎంబీఏ, ఎంటెక్, ఇక మిగతా ఉన్న ఏ కోర్సులన్నా ఉంటే ఆ కోర్సుల ద్వారా ఆ తర్వాత ఎంటెక్ చేసి తర్వాత రీసెర్చ్ చేయాలి అని అలాంటి కోరికలు ఉంటే అప్పుడు హయ్యర్ స్టడీస్కి వెళ్ళటానికి ప్లాన్ వేసుకోవాలి. ఆ తర్వాత 3వది ఏంటంటే నేను ఫారిన్లో సెటిల్ అయిపోదావు, లైక్ ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లాండ్, ఇలా కంట్రీస్లో న్యూజిలాండ్, ఇలాంటి కంట్రీస్లో సెటిల్ అయిపోదాం అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ ఆప్షన్ హయ్యర్ స్టడీస్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆప్షన్ ఏంటంటే నాకు ఈ బీటెక్ చదివేసరికి నా పని అయిపోయింది, సో ఏదో ఒక జాబ్తో ఉంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా ఆసరాగా ఉంటుంది అని అనుకునే వ్యక్తులకి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏంటంటే ఎక్కువగా సిఎస్సి ఐటీ అయితే ఇట్ ఈస్ ఎ మస్ట్ అండ్ షుడ్, మిగతా వాళ్ళు కొంచెం వేరుగా ఆలోచిస్తే కూడా బాగుంటుంది. ఇదేమీ కాదు అనుకున్నప్పుడు మనం మళ్ళీ 4వ ఆప్షన్ ప్రైవేట్ జాబ్స్. సో ఈ ప్రైవేట్ జాబ్స్లో కూడా మీకు కనీసం 20,000-25,000 దాకా జీతాలు ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. అవి మీరు ఎలా వెళ్ళాలి, ఏంటి అనేది కూడా మీకు నేను చెప్తాను. 2వది ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కన్నా కూడా ప్రైవేట్ జాబ్స్ అంటే లైక్ ఎల్ఎన్టీ ఇలాంటివన్నీ కూడా, టాటా కన్సల్టెన్సీ ఇలాంటి, అంటే ఎవరు కోరోళ్ళకు కూడా వెళ్ళటానికి. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఓన్లీ కంప్యూటర్స్, అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ మాత్రమే అది, ఓకేనా? సో హయ్యర్ స్టడీస్కి వెళ్తే మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్తే ఏం చేయాలి, హయ్యర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు 1 ఆప్షన్ క్యాట్, అది రాస్తే మీరు ఎంబీఏ, ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, సో చాలా ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో, ఇదివరకైతే 4 ఉండేవి, ఇప్పుడు చాలా పెట్టారు కాబట్టి ఈవెన్ విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కూడా ఉంది కాబట్టి ఇది 1 of the best options యూ కెన్ థింక్ ఆఫ్, కాబట్టి మీరు దీని గురించి ఒకసారి ఆలోచించండి. సో దీనికి ప్రిపేర్ అవ్వటం వల్ల మీరు మిగతా వాటికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట.
లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇవన్నీ కులంకుశంగా మళ్ళీ చర్చిద్దాం. లెట్ మీ టెల్ యూ దిస్ ఫస్ట్. రెండోది ఆప్షన్ ఏంటంటే హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటే అన్నా కానీ లేకపోతే పిఎస్యూ కంపెనీలో గవర్నమెంట్ కంపెనీస్ అంటే ఇండియన్ ఇండస్ట్రీస్లో లైక్ బిహెచ్ఎల్ ఐపీసీఎల్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిలో కూడా జాబ్ సంపాదించాలనుకుంటే ఓఎన్జీసీ లాగా మనం గేట్ రాయొచ్చు. సో గేట్ రాసి మీరు ఎంటెక్ చేస్తారు. మూడో ఆప్షన్ ఏంటంటే దట్ ఈస్ ఫారిన్ కంట్రీస్లో మీరు సెటిల్ అవ్వాలనుకుంటే యూ హ్యావ్ అనదర్ ఆప్షన్ ఈస్ టోఫెల్. సో అది రాసి అమెరికాలోనే సెటిల్ అయిపోదాం, ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోదాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటిలో సెటిల్ అయిపోదాం అనుకున్నప్పుడు సో యూ కెన్ గో ఫర్ దిస్ టోఫెల్ అండ్ జిఆర్ఈ. సో ఈ జిఆర్ఈలో కొంత పాటు, గేట్లో కొంత పాటు, క్యాట్లో కొంత పాటు మనం అన్నీ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కసారి ప్లాన్ కనుక సరిగ్గా మీరు వేసుకుంటే అంటే యూ అంటే మీరు బీటెక్ చదివేటప్పుడు ఎంజాయ్ చేయడానికి ఎక్కువ టైం కేటాయించకుండా వీటికి సర్దితే మనకు కూడా ఖాళీ ఉండకుండా పిచ్చి పిచ్చి ఆలోచన లేకుండా మనం బిజీగా ఒక షెడ్యూల్ వేసుకున్నట్లయితే ఆ బిజీగా అలవాటు పడిపోతే ఒక అలవాటు అంటూ మొదలు పెడితేనే మనకు అది రెగ్యులర్ హ్యాబిట్ అవుతుంది అనమాట, రెగ్యులర్గా ఉండాలి అనమాట. సో ఫస్ట్ సారి అలవాటు ఫస్ట్ సారి కష్టంగా ఉంటుంది, అది రెండు మూడు రోజులు ట్రై చేస్తే మీరు ఆ హ్యాబిట్లోకి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ లో ఏమేమి ఉన్నాయి ఇవి ఒకసారి చూద్దాం. సో గవర్నమెంట్ జాబ్స్ అన్నాను, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ జాబ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఆప్షన్స్. వీటిలో టాప్ మోస్ట్ పోస్ట్ ఈస్ యూపీఎస్. ఆ యూపీఎస్సీలో దట్ ఈస్ కాల్డ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీని ద్వారా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ దట్ ఈస్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పిఎస్యూ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఎండి అంటే ఇస్రో బాబా అటమిక్ రీసెర్చ్ దట్ ఈస్ సెంటర్, అలాగే మిగతా డిఆర్డిఓ, డిఆర్డిఎల్ ఇలాగా, అట్లాగే బ్యాంక్స్ వీటన్నిటికి కూడా మనం, రైల్వేస్, డిఫెన్స్ సర్వీసెస్ అంటే ఆర్మ్డ్ సర్వీసెస్ అంటే ఇండియన్ ఫోర్సు, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సు అండ్ నేవీ ఇవి డిఫెన్స్ కింద. సో వీళ్ళకి ఆగ్మెంటేషన్ వెపన్ తయారు చేసేవాళ్ళు ఈ ఆర్ఎండి బ్యాచ్ అనమాట. సో దీని కాకుండా రైల్వేస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్. నేను కొన్ని ప్రైమ్ ఫీల్డ్ గురించి మీకు చెప్తున్నాను, రైట్. ఇది పాసిబుల్ కాదు కాబట్టి పూర్తిగా. ఇది ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గురించి. ఇది ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది, అంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏబీపీఎస్ అయితే సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలా, సంవత్సరాల తరబడి కోర్టు కేసులకు వెళ్లాలా, డిసైడ్ అయ్యేసరికి 4-5 ఇయర్స్ కూడా అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇది మాత్రం రెగ్యులర్ గా ఎగ్జామ్ జరుగుతుంటుంది. ఇది టాప్ మోస్ట్ ఫర్ ఇంజనీరింగ్ టు బి సెటిల్డ్ ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్. ఇంజనీరు ఇంజనీరింగ్ ఫీల్డ్ లో ఉండడానికి అవకాశంలో పెద్ద టాప్ మోస్ట్ ఆప్షన్ దట్ ఈస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటాయి. సో స్టేజ్ 1 ఈస్ కంప్యూటర్ బేస్డ్, అది పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్, అట్లాగే ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, అట్లాగే ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 2. ఈ రెండు పాస్ అయితే మనం స్టేజ్ 2 లోకి వెళ్తాం. స్టేజ్ 2 అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక ఇంటర్వ్యూ ఉంటుంది, అది మీకు తెలిసే ఉంటుంది, కాబట్టి ఆ ఇంటర్వ్యూ కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ జనరల్ స్టడీస్ అనే దాని గురించి కొంచెం ఎక్కువసేపు చెప్పాలి. ఈ జనరల్ స్టడీస్ అనేది మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సైన్స్, సోషల్ ఇవన్నీ, మ్యాథ్స్ ఇవంతా కూడా ఒకసారి పూర్తిగా మీరు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ 4,000 to 5,000 rupees ఉంటాయి. ఈ 4,000 to 5,000 అయ్యే పుస్తకాలు విలువ ఆ తర్వాత మీరు సెటిల్ అయిపోతే ఉండదండి. ఈ 4,000-5,000 rupees తో ఎన్సీఆర్టీ సిలబస్ బుక్స్ 6 to 10 కనుక మీరు తీసుకొని ఒక్కొక్క బుక్ చదువుతూ ఉంటే మీకు జనరల్ స్టడీస్ ఆప్షన్ పెరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు రిక్వైర్డ్ అయితే అంటే ఏంటి, ఇది చదువుతూ వరక న్యూస్ పేపర్ చదివినట్టు చదవకూడదండి. ఇది చదువుతూ సెంట్రల్ పాయింట్స్ రాసుకొని ఒకసారి రివిజన్ చేసుకొని ఈ హిందూ పేపర్ రెగ్యులర్ గా రోజు చదువుతూ హిందూ పేపర్ కి మీరు కనీసం 1 గంట కేటాయించాలి కనీసం. సో మార్నింగ్ చాలా ఫ్రెష్ ఉంటారు, 6 o'clock కి అలా లేచిన తర్వాత మీకు పేపర్ వచ్చి ఉంటుంది. సో ఆ పేపర్ ఒకసారి చదివి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్, దాని ద్వారా మీకు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ అవి కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ అనే పేరుతో జరుగుతాయి. సో మీరు చదివి ఉంటారు హిస్టరీ, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏ ఆర్టికల్, ఏ షెడ్యూల్, అర్థమైందండి, రాజ్యాంగం, భారత్ దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ
డ్రాఫ్టింగ్, వీటి గురించి కూడా ఎప్పుడు తయారైంది ఏంటి అలాంటివి కూడా వస్తాయి. ఆ తర్వాత అంటే ఓన్లీ ఇంజనీరింగ్ ఉంటే ఇప్పుడు ఇదివరకైతే సెలెక్ట్ చేసుకునేవాళ్ళు కాబట్టి చేసుకునేవాళ్ళు ఏమో కానీ ఇప్పుడు యాప్టిట్యూడ్ అనేది పిల్లల్లో ఉండట్లేదు. ఎందుకంటే బట్టి పట్టడం నేర్చారు, మ్యాథమెటిక్స్ కూడా బట్టి పట్టే వాళ్ళు ఉన్నారు. సో ఫార్ములా ఎందుకు వచ్చిందో తెలియదు. ఫార్ములా ఇస్ ఈక్వల్ టు సంథింగ్ అంతే, ఏంటి దాని యూనిట్స్ ఏంటి, కన్వర్షన్ వేరియేషన్ ఏమైనా జరిగితే మళ్ళీ రాదు. స్ట్రైట్ క్వశ్చన్ స్ట్రైట్ ఆన్సర్. సో ఈ టైపు యాటిట్యూడ్ని ఇప్పటికైనా మీరు మార్చుకోండి. మీరు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో కాలేజీలో చదివారంటే అది మీకోసం చదవాలి, వాళ్ళ కోసం చదివారు అది నేను గట్టిగా చెప్తాను. సో ఇప్పుడు మీకోసం చదవాలి. సో దీనికి కూడా మీరు ఏమైనా కోచింగ్కి వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే ముందు మీరు తయారు చేసుకుని మీరు కొంత ఎక్స్పర్ట్ అయిన తర్వాత అప్పుడు కోచింగ్కి వెళ్తే యూ కెన్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ ఈవెన్ వైల్ అటెండింగ్ ది క్లాస్. సో రెండోది స్టేజ్ 2, దట్ ఈస్ మెయిన్ ఎగ్జామినేషన్. ఇది కన్వెన్షనల్ అనమాట. ఇప్పుడు మీ థియరీలో ఎలా రాస్తారో అలాగా. అంటే ఒకటి, మీరు పేజీలు పేజీలు రాస్తారంటే అది చదివి ఒప్పుకుంటారు అనమాట. సో మీరు ఒక దాన్ని సింపుల్ గా చెప్పకుండా ఎక్స్టెండ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ సోదిగాడు అని. సో ఈ సోది రైటింగ్ మానేసి సెంట్రల్ అంటే సెంట్రల్ క్రక్స్ ఆఫ్ ది సబ్జెక్టు కనుక మనం అప్లై చేసి దాన్ని ఎలా వచ్చిందో చెప్పగలిగితే అప్పుడు మనకు వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు బీటెక్ లో మీరు ఏదైతే ఈవెన్ మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అనేది ఒకటి ఉందనుకోండి, దానికి 7 పేజీలు రాసే వాళ్ళు ఉంటారు కాదు కదా. సో అటువంటి టాక్టిక్స్ అవన్నీ కూడా మీరు తర్వాత డిఫరెంట్ వీడియోస్ కానీ డిఫరెంట్ పీడిఎఫ్ ఫైల్స్ కానీ డౌన్లోడ్ చేసుకుని మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేమంటున్నా అంటే బీటెక్ చదివేటప్పుడు పేపర్ రీడింగ్ ఒకటి, ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఒకటి, హిందూ పేపర్ ఒకటి, దట్ ఈస్ మీ సబ్జెక్ట్ క్లాస్కి వెళ్ళటం, అది నోట్స్ రాసుకోవటం, అది ప్రిపేర్ చేసుకుంటే మీ దగ్గర చాలా వరకు ఫండమెంటల్స్ డెవలప్ అవు. అలా కాకుండా యూనిట్ టెస్ట్ ముందు లేకపోతే సెమిస్టర్ ముందు డే అండ్ నైట్ చదివేశాం, టీ కాఫీలు తాగి చదివేశాం, ఈ టైపు చదువు ఇటువంటి ఎగ్జామ్స్కి పనికిరాదు. అట్లాగే మనం పర్సనాలిటీ అంటే ఒక మాట్లాడటం, సాఫ్ట్గా ఆన్సర్ ఇవ్వటం, గేరగా మనం ముఖ కవళికలు వాళ్ళకి మనకు తెలియదు, వాళ్ళకి తెలుస్తాయి ఏంటి ఇరిటేటింగ్ గా ఆన్సర్ ఇస్తున్నాడా, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆన్సర్ ఇస్తున్నాడా అని. సో అవి కూడా మనం ఇంటర్వ్యూ, దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పర్సనాలిటీ టెస్ట్. సో యువర్ వే ఆఫ్ సిట్టింగ్, వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ డెలివరింగ్, వే ఆఫ్ వాచింగ్, సో దట్ ఆల్సో విల్ బి కన్సిడర్డ్ డ్యూరింగ్ దిస్ పర్సనాలిటీ టెస్ట్. సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ సివిల్ సర్వీసెస్. ఇది ఇండియాలో మీకు తెలిసే ఉంటుంది టాప్ మోస్ట్. ఇప్పటికి ఇంతవరకు మనకి తెలియదు కానీ ఇప్పట్లో 80-90%, 85 ఐ కెన్ సే పో టు దట్ లోయర్ లిమిట్ 80% సివిల్ సర్వెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. అంటే ఏంటి అర్థం? సో మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో మీ కోర్ సబ్జెక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బిసైడ్స్ దాట్ యూ హ్యావ్ టు డెవలప్ దిస్ జనరల్ అవేర్నెస్, దాట్ వీ కాల్ ఇట్ ఎస్ జనరల్ స్టడీస్. సో మన గ్లోబల్ లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, క్యాపిటల్స్ ఏంటి వాళ్ళు, ఇవన్నీ కూడా జీకే లాగా మీరు దాని గురించి విశ్లేషించడం, నదులు ఏంటి, ఏ నది దేంట్లో కలుస్తుంది, ఇలాగ మనకి జియోగ్రఫీ, అట్లాగే దట్ ఈస్ కాల్డ్ వెదర్ క్లైమేట్, అర్థమైందా, మన దేశాన్ని ఎలా విడగొట్టారు, ఎవరు వచ్చి పాలిచ్చారు, ఇలాంటి పాయింట్లు కూడా కొంచెం నాకు అవి చాలా అంటే బోరు. అంటే ఈ గవర్నమెంట్ జాబుల్లో కనుక చేరాలి అంటే అది మస్ట్ అండ్ షుడ్ గా మీరు చదవాల్సింది. ఆ తర్వాత ఇక్కడ కూడా మెయిన్ ఉంటుంది, ఇది కూడా లైక్ ఐఏఎస్ లాగే ఆబ్జెక్టివ్ టైప్. ఇక్కడ 7 పేపర్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి అనలైజ్ చేస్తూ మీ టాలెంట్ని బయటికి తీస్తారు. ఆ తీసేదానికి మీ దగ్గర గనులు ఉండాలి. సో దే విల్ ఎక్స్ప్లోర్ యువర్ నాలెడ్జ్. సో టు ఎక్స్ప్లోర్ యువర్ నాలెడ్జ్ యూ హ్యావ్ టు స్టోర్ సమ్ నాలెడ్జ్ బేసిక్స్, ఓకే లైక్ దట్. నెక్స్ట్ వచ్చేసరికి గేట్. సో ఇది ప్రధానమైన ఆయుధం అందరికి ఇంజనీర్స్ కి. సో గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. సో ముందుగా నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఇండియా లెవెల్లో ప్రొడ్యూస్ అవుతున్న సోకాల్డ్ ప్రొడ్యూస్ కాదు అసలు యాక్చువల్ గా, అండ్ అంటే పుట్టాలి యాక్చువల్ గా, కానీ ఇప్పుడు తయారు చేస్తున్నారు ఇంజనీర్స్ ని. కాబట్టి ఈ తయారు చేసిన ఇంజనీర్స్ లో 10-15% మాత్రమే ఒరిజినల్ ఇంజనీర్స్, మిగతా వాళ్ళంతా కూడా సర్టిఫికెట్ పెట్టి తిరిగే బ్యాచే. సో వాళ్ళ ఉన్న టాలెంట్ కి జాబ్ సంపాదించగా బయట బయట తిరిగే అవకాశాలు. సో వీటికి ప్రధాన కారణం మీకు ప్లానింగ్ లేకపోవటం. ఆ ప్లానింగ్ ప్రకారంగా
మీరు టైం టేబుల్ వేసుకోవటం, ఓన్ నోట్స్ తయారు చేసుకోవటం, అది ఫాలో అవటం, సో ఫాలో అయిన తర్వాత మళ్ళీ అనలైజ్ చేసుకోవటం, వై ఐఎమ్ లాగింగ్, ఇట్లాంటి మాటలు కూడా మనం వేసుకోవటం. ఆ తర్వాత మంచి గ్రూప్ ఒకటి తయారు చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ గ్రూప్? యువర్ ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్షిప్ లాంటిది అంటే అర్థం ఏంటి, లైక్ మైండెడ్ పీపుల్ ని మీరు గ్యాదర్ చేసుకొని ఫ్రెండ్షిప్ చేయాలి. సో ఐ కెన్ సే ఫ్రాంక్లీ అండ్ ఓపెన్లీ దాట్ మేకింగ్ ఏ ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ గుడ్ ఆర్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఆర్ట్స్. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఈ గేట్ ఎగ్జామ్ మీరు ఏది చేసినా సరే, మీరు ఏ స్ట్రీమ్కి వెళ్ళినా సరే గేట్ ఎగ్జామ్ కూడా రాయండి. సో ఈ గేట్ ఎగ్జామ్లో కూడా జనరల్ యాప్టిట్యూడ్ ఉంది, అది 15 మార్కులు, సబ్జెక్ట్లో 85. ఆ 15 వచ్చినా కానీ మనకి ఏమంటారండి, ఈ గేట్ క్వాలిఫై అవుతారు. అంటే జనరల్ యాప్టిట్యూడ్లో 15 రావు, అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఒకటి ఉంటుంది, మ్యాథమెటిక్స్లో రావు 15 మార్కులకి, ఆ తర్వాత మీ కోర్ సబ్జెక్టు అవి రావు. సో మరి ఏంటి మీరు చదివింది 4 ఏళ్ళు? ఇప్పుడు ఒక్కొక్కళ్ళ మార్కులు చూస్తేనేమో 80% 90% భయం వేస్తుంది. సో మేము చదివే టైపులో 80 అనే మాట టాప్ వర్క్ ఉండేది అవకాశాలు. సో మిగతాదంతా కూడా ఫస్ట్ క్లాస్ ఆ టైపే ఉండేవాళ్ళు, లేదా డిస్టింక్షన్తో ఉండేవాళ్ళు. సో దీంట్లోకి వచ్చేసరికి మనకేంటంటే ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ ఏముంటాయి అని, అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్. ఇప్పుడు కొన్ని ఏంటంటే ఫిల్లింగ్ ది బ్లాంక్స్ ఉంటాయి, అట్లాగే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సంవత్సరం నుంచి మల్టిపుల్ సెలక్షన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ మీన్ బై మల్టిపుల్ సెలక్షన్ క్వశ్చన్స్? అంటే ఒక క్వశ్చన్కి 5-6 ఆన్సర్లు, అంటే 4-5 ఆన్సర్లు ఇస్తారు. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ ఛాయిసెస్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఇచ్చి 1 కరెక్ట్. ఈ మల్టిపుల్ సెలక్షన్ క్వశ్చన్లో 4 కరెక్ట్ అవ్వచ్చు. సో 4 ఆప్షన్స్ ఇస్తాడు, 1 and 2 కరెక్ట్, 2 and 3 కరెక్ట్, 1 all కరెక్ట్, నన్ ఆఫ్ దమ్ ఈస్ కరెక్ట్. సో ఈ విధంగా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. అంటే ఒకడికి ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ తెలిస్తే అదే ఆన్సర్ అనుకుంటాడు, కానీ దానికి డిఫరెంట్ ఆన్సర్లు ఉంటాయి, డిఫరెంట్ వేస్లో చెప్పొచ్చు అనే కొత్త కాన్సెప్ట్. దట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ సెలక్షన్స్ క్వశ్చన్స్. రెండోది న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, దట్ ఈస్ కాల్డ్ ఫిల్లింగ్ ది బ్లాంక్స్. దానికి ఇది ఉండదు. సో ఈ గేట్ గురించి ఒక సపరేట్ వీడియోస్ తయారు చేస్తాను. సో యూ ఫాలో దాట్ సపరేట్ వీడియో టు హ్యావ్ మోర్ నాలెడ్జ్. ఓకే, రైట్, విల్ మూవ్ ఆన్ టు అనదర్, దట్ ఈస్ ఎంటెక్. సో ఎంటెక్ చేయాలి అంటే మనం ఏం రాయాలా? గేట్ రాయాలి. సో గేట్ రాసిన తర్వాత వీటిలో టాప్ మోస్ట్ వన్ ఈజ్ ఐఏఎస్, ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో దీంట్లో కనుక మీ సెలక్షన్ వచ్చిందంటే మీ కెరీర్ ఎటువంటి మార్పులు చెందుద్దో మీకు కూడా అర్థం కాదు, యు విల్ బి ఇన్ ఏ గుడ్ పొజిషన్. కాబట్టి దీంట్లో రావాలంటే మీరు 80% సక్సెస్ రేట్ ఉండాలి. అంటే అవుట్ ఆఫ్ 100, 80 అరౌండ్ ఉంటే మీకు ఐఏఎస్లో ఉండదు, ఆ తర్వాత మార్కులు ఐఐటీస్. సో ఈ మూడిట్లో ఏదైనా సరే, ఎందుకంటే మీరు ఎంటెక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఇక్కడున్న పనికిరాని కాలేజీలో మీరు ఎంటెక్ పూర్తి చేసి ఎంటెక్ పూర్తయినా కూడా నోరు ఎత్తలేకుండా ఉండటం అనేది జరగదు. ఇక్కడ ఐఏఎస్లోకి వెళ్తే మీరు ఈ టాప్ మోస్ట్ ఇస్రో కానీ బార్క్ కానీ డైరెక్ట్గా వచ్చి రిక్రూట్ చేసుకుని వెళ్తారు. సో ఇక్కడికి ఐఏఎస్లో మీకు వచ్చిందంటే యువర్ టాలెంటెడ్, సో యు హ్యావ్ ప్రూవ్డ్ దాట్ యు గాట్ అన్ అడ్మిషన్ ఇన్ ఐఏఎస్, అట్లాగే ఐఐటి. సో వీటిలో కూడా ఫేమస్ ఉన్నాయి. ఏదైనా సరే ఐఐటి బ్రాండ్ అనేది వెరీ గుడ్ బ్రాండ్. ఆ తర్వాత ఎన్ఐటీస్, దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో దాన్ని కూడా మనం ఎంటెక్ దాంట్లో కూడా చదివితే ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే టీచింగ్ ఫీల్డ్కి రావచ్చు, లేదనుకుంటే దట్ ఈస్ కాల్డ్ కంపెనీస్ మళ్ళీ ఎంటెక్ లెవెల్లో కూడా రిక్రూట్ చేసుకుంటాం. మూడోది దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ పిఎస్యు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. వీటిలో మహారత్న, నవరత్న, మినీ రత్న అండ్ మినీ రత్న కేటగిరీ 2. సో 1 and 2 ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మొత్తానికి రత్నాస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇండియన్ గవర్నమెంట్స్ అండర్టేకింగ్ లో ఉన్నాయి కాబట్టి వీటిల్లో రిక్రూట్మెంట్ ఈ గేట్ ద్వారానే జరుగుతుంది. సో ఇక్కడ ఈ 60 to 70 ఆ మధ్యలో, ఆర్ కొన్ని కేసెస్ లో ఒక్కొక్కసారి 55 కూడా మార్క్స్ వస్తే మనకి సెలక్షన్స్ వస్తాయి. సో వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ గాట్ 65 మార్క్స్ ఈ సిన్ హెచ్పిసిఎల్, ఎర్నింగ్ అరౌండ్ 1 lakh. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇది మంచి టార్గెట్ అని. సో ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట, బిహెచ్ఈఎల్, బీపీసీఎల్, సిఐఎల్, గెయిల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జిసి అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇవన్నీ గేట్ ద్వారానే
ఓకే. సో ఈ రోజు నోటిఫికేషన్ ఐఓసీఎల్ గేట్ 2021 ద్వారా జాబ్ నోటిఫికేషన్ పడింది. సో గేట్ 2021 పాస్ అయితే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. సమ్ టైమ్స్ ఏం పెడతారంటే టు డిఫరెన్షియేట్ ఆర్ టు ఎక్స్ట్రాక్ట్ గుడ్ వన్ దే విల్ కండక్ట్ వన్ జీడీ, దట్ ఈస్ గ్రూప్ డిస్కషన్. ఇందాక మీకు చెప్పాను. సో మంచి ఫ్రెండ్షిప్ చేసుకుని ఏదో ఒక టాపిక్ మీద మీ గ్రూప్ డిస్కషన్ చేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తాం, టైం మిగిలితే ఒక హీరో హీరోయిన్ గురించి మాట్లాడుకోవచ్చు. అప్పుడప్పుడు మాట్లాడవచ్చు, కానీ హీరోలు నా బెస్ట్ హీరో అని అంటే కాదు, మీ లైఫ్కి మీరే హీరో. సో వాడవడం పోరంబోకుని హీరో అని చెప్పి వాడి కోసం మీరు ఆహర్నిశలు కష్టపడతానంటే దట్స్ నాట్ అండ్ ఫెయిర్. నెక్స్ట్ వన్ ఈస్ టఫెస్ట్ వన్ ఈస్ క్యాట్, సో కామన్ అడ్మిషన్ టెస్ట్. నేను దీని గురించి రెండు విధాలుగా చెప్పాను. దీనికి మీరు ప్రిపేర్ అయితే మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, ఇవి మీ మైండ్ పెంచుద్ది, మీ థింకింగ్ ఎబిలిటీ పెంచుద్ది, మీరు సక్సెస్కి దగ్గర అవుతుంటారు అని అర్థం. ఒకవేళ మీరు ఫైనాన్షియలీ సమ్వాట్ ఎనఫ్ అయితే మీరు ఐఏఎంలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ నేను ఎంబీఏ చదవను అన్నాం అనుకోండి, ఇది చదవండి, కంపల్సరిగా క్యాట్ చదవండి. మీరు గేట్ ప్రిపేర్ అయ్యడానికి టెక్నికల్గా మీరు ఎలా అవుతారో అక్కడ యాప్టిట్యూడ్లో 15 మార్కులు ఇక్కడ నుంచి వస్తాయండి, మరి ఈజీవే కదా. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు క్యాట్ కంపల్సరిగా ఆ లెవెల్ బుక్స్ మీరు తెచ్చుకొని లేదా లైబ్రరీని యూజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అయితే కొంతమంది అంటే షై ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు వెళ్ళి చదువుతున్నారు అనుకో లైబ్రరీలో, వాడు వచ్చి ఆహా వేసేస్తున్నావా పిడి ఈ టైప్లో మాట్లాడతారు. సో యూ అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. యూ సింప్లీ సే సారీ, సో ఐఎమ్ నాట్ అవైలబుల్, యూ కెన్ క్విట్ మై రూమ్, మై ప్రెమిసెస్. కాబట్టి డోంట్ యూజ్ సెల్ ఫోన్స్ ఫర్ అదర్ థింగ్. ఓకే, కాబట్టి ఇది యజ్ఞం అండి, 4 ఇయర్స్లో మీరు డెవలప్ చేసుకోవాల్సింది. క్యాట్ రాయండి, ఒకవేళ రాయలేను అనుకుంటే దానికి ప్రిపేర్ అవ్వండి, నథింగ్ రాంగ్. దీన్ని తయారవుతే మీరు కనుక దీంట్లో ఫుల్ లెవెల్లో ఉన్నట్లయితే మీకు బ్యాంక్ జాబ్స్ కూడా ఈజీ. డైరెక్ట్ బీటెక్ లోపల మీరు అయిపోయిన వెంటనే 1 ఇయర్లో మీరు సెటిల్ మాత్రం గ్యారంటీ అవుతారని నేను గ్యారంటీ ఇవ్వగలను. సో దిస్ ఈజ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది డిప్లొమా లెవెల్. మీరు టెక్నికల్ కాన్సెప్ట్, ఆ జనరల్ ఇంటెలిజెన్స్, ఇందా చెప్పే యాప్టిట్యూడ్, అవేర్నెస్, ఈ జనరల్ స్టడీస్ పేపర్ ప్లస్ ఇంజనీరింగ్, ఇది కనుక చేస్తే ఎస్ఎస్సీ జేఈ వస్తుంది. సో ఇవి ఇండియా మొత్తంలో చాలా చోట్ల మనకి ఈ వీటి ప్లేస్మెంట్స్, వెరీ గుడ్ ఆర్గనైజేషన్స్ లో జాబ్స్ వస్తాయి. ఒక్కటే బార్డర్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకే కొంచెం బార్డర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అనేది ఆర్గనైజేషన్, మిగతా అంతా కూడా చాలా మంచి జాబ్స్ ఉంటాయి. సివిల్స్కి బాగా ఆపర్చునిటీస్, అండ్ దెన్ మెకానికల్ ఎలక్ట్రికల్ బ్రిడ్జెస్ దగ్గర అండ్ వాటర్ ప్రాజెక్ట్స్, దట్ ఈస్ కాల్డ్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్స్ కింద తీసుకెళ్తారు. సో ఇవన్నీ దాదాపుగా మెయిన్ సిటీస్లో ఉంటాయి, లైక్ PWD, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇలాగా. సో ఎస్ఎస్సీ రాసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ పడే జాబ్స్ అని నేను చెప్పినవన్నీ కూడా ఎవ్రీ ఇయర్, ఎక్సెప్ట్ ఏపీపీఎస్సీ. ఏపీపీఎస్సీ పరిస్థితి ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు, చూసారు కదండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి దట్ ఈస్ ఇప్పుడే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇప్పుడు దీనికి ఒక వినూత్నమైన ఆలోచన చేశారు. ఏంటి అంటే, ఇదివరకు మనకి ఏపీలో మనకి ఎన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఇరిగేషను, రూరల్ వాటర్ సప్లై, అట్లాగే పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్, హైడ్రాలజీ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉండేవి. ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి అట్లా మీరు మీకు తెలిసే ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్, అదే బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటుంటాం. ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లు వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్ పెట్టి మొత్తం తడిసి 30 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కొత్తగా ప్లాన్ ఇది. సో ఆల్రెడీ దీనికి మొత్తం ప్లాన్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఏదైనా ఇంజనీరింగ్ సైడ్ వస్తే, ఈవెన్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, దట్ ఈస్ కాల్డ్ బ్రేక్ ఇన్స్పెక్టర్, అట్లాగే మీకు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, అట్లాగే మీకు బాయిలర్ ఇన్స్పెక్టర్, ఇలాంటి ఏ జాబ్ అయినా సరే ఒక ఎగ్జామ్ రాస్తారు. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ యూ విల్ బి సెలెక్టెడ్ ఫర్ హైయర్. సో అట్లాగే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇలా చాలా పోస్టులు ఉన్నాయండి. సో దీంట్లో పేపర్ 1 వచ్చి, అంటే ప్రిలిమ్స్ అనేది ఒకటి జరుగుతుంది. దాంట్లో పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్, అది ఇందా మీకు చెప్పాను. ఈ జనరల్ స్టడీస్ ఎలా డెవలప్ అవుతుంది, పేపర్ రీడింగ్ 6th to 10th, అండ్ ఫాలోయింగ్ ది న్యూస్ పేపర్స్ అండ్ సండే ఆర్టికల్ ఆఫ్ హిందూ. వెరీ గుడ్
ఆర్టికల్స్ రాస్తారు, దాని గురించి అనలైజ్ చేస్తూ రాస్తారు. సో పేపర్ చదవటం వల్ల ఇంకోటి ఏం పెరుగుద్ది, ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అండ్ గ్రామర్ పెరుగుతుంటుంది, మీకు సినానిమ్స్ పెరుగుతుంటుంది. సో యూ విల్ డెవలప్ అన్ ఆర్ట్ దట్ ఈస్ అన్ హ్యాబిట్ టు గో త్రూ దట్ ఈస్ డిక్షనరీస్ ఆల్సో సబ్జెక్ట్స్ దట్ ఈస్. అండ్ మూడోది ఏంటంటే మెయిన్స్, కాబట్టి ఇది ఏపీపీఎస్సి. సో ఐ విల్ మేక్ వీడియోస్ సపరేట్లీ ఆన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ బ్యాంక్స్. సో బ్యాంక్స్ మీరు ప్రత్యేకంగా చదవకలే, ఇప్పుడు మీరు క్యాట్ చదివినట్టు క్యాట్ ప్రిపేర్ అయినట్లయితే బ్యాంక్స్ ఈజీ. కాబట్టి దీంట్లో పీఓస్ గుడ్ జాబ్, బట్ కొంచెం బాధ్యతలు ఉంటాయి. నెక్స్ట్ క్లర్క్స్. మీకు ఇంకో విషయం కూడా మళ్ళీ ఇక్కడ చెప్పాలి నేను, ఇప్పుడు బ్యాంక్స్ లో చాలా మంది అంటే 85-90% రిక్రూటర్స్ వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరు అంటే మన ఇంజనీర్స్. సో ఏదో గవర్నమెంట్ జాబే కదా, లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోతుంది, ఒక స్టేటస్ ఉంటుంది మీకు, మీ సొసైటీలో, మీ ఫ్యామిలీస్ లో. సో ఏదో రాశాడండి బెంగళూరులో చేస్తున్నాడండి, ఎంత జీతం 2.4, వాట్ ఇస్ దట్ 2.4? 20,000 పర్ మంత్, బట్ 20,000 పర్ మంత్ చెప్పరు 2.4. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ప్రాబ్లం ఉందండి, నేను ఒకసారి చెప్పాను మీకు. చాలా మందికి ఉబలాట పడుతుంటారు. సో వీళ్ళు కంపెనీస్ ఇండస్ట్రీస్ ఇది ఈ ఇన్స్టిట్యూషన్స్ మా దగ్గర 600+, 400+ ఎవరండి వీళ్ళంతా, సాఫ్ట్వేర్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని తీసుకెళ్తారు, ఇప్పుడు మీ దగ్గర సూటబిలిటీ లేదనుకోండి హ్యాపీగా అడిగి పంపిస్తారు. ఒకవేళ మీరు సూటబిలిటీ ఉందనుకో, దీంట్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఇక ఒక స్టేజ్ కి వచ్చిన తర్వాత సాచురేషన్ అంటాం. ఈ సాచురేషన్ నుంచి ఇక్కడ మీకు ఇక రెండో ఫేజ్ చేంజ్ అనేది ఉండదు, సాచురేషన్ దగ్గర ఆగిపోతారు. అంటే ఫస్ట్ 20,000 ఇచ్చారు నెలకు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ లో 25, నెక్స్ట్ ఇయర్ లో 30-35-40-50 అయితే 1,00,000, అంతకని పెరగదు. అదే మీరు ఐఏఎస్ రాసి కానీ ఎబిబిఎస్ రాసి కానీ పెరుగుతా ఉంటది, ఎప్పటికీ ఆగదు అది, టిల్ యూ ఆర్ రిటైర్డ్ ఫ్రమ్ ద సర్వీస్. సో ఒకసారి ఆలోచించండి బ్యాంక్స్ ఆల్సో. మీరు ఈ చిన్న వయసులో 25-26 వేళ మీరు జాబ్ సంపాదించినట్లయితే మీరు మంచి పొజిషన్ లో అవకాశాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నానండి, 4 ఇయర్స్ కష్టపడండి, 40 ఇయర్స్ ఎంజాయ్ చేయండి. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చెప్పాను, దీంట్లో కూడా స్టేజ్ 1 ఉంటుంది. ఇది కూడా మన స్కూలింగ్ లో మీరు చదువుకున్న ట్రిగనోమెట్రీ, మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ చెప్పే కదా, 6-10 దట్ ఈస్ ఎనఫ్ ఫర్ సివిల్ సర్వీసెస్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఐఏఎస్, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఏబిపిఎస్. మరి ఇన్ని అవకాశాలు ఉండి మీరు ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూలు క్యాంపస్ అని, ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ క్యాంపస్, దోస్ హూ నీడ్ జాబ్ ఇమ్మీడియట్లీ కెన్ గో ఫర్ క్యాంపస్, దోస్ ఆర్ వెల్ ఎనఫ్ కెన్ చూస్ వన్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ అండ్ యూ షో యువర్ టాలెంట్ అండ్ గెట్ ద జాబ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్. అట్లాగే స్టేజ్ 2, సో వీటి గురించి మనం ఇంకోసారి చర్చిద్దాం. సో ఓర్క, మీకు ఇవి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇది ప్రిపేర్ అవ్వండి అంటే ఏంటి, ఏమేమి కావాలి అనేది గురించి ఈ ప్రయత్నం. రెండోది దట్ ఈస్ కాల్డ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. మరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి మీరు వెళ్దాం, మంచి కంపెనీస్ వస్తున్నాయి క్యాంపస్ లో. సో సిఎస్సి, ఐటి, ఈసీఈ వీళ్ళందరికీ, సో వాళ్ళు సాఫ్ట్వేర్ లోకి వెళ్ళాలి. సి లాంగ్వేజ్ అనేది ప్రతి వాడికి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ సి వస్తే ఈ మెకానికల్ సివిల్ వాళ్ళు కూడా తీసుకెళ్లిపోతున్నారు కదా. సో వీటిలో ఏం కావాలంటే ఒకసారి చూడండి, వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, ఇవన్నీ క్యాంపస్ వాళ్ళు కూడా అడుగుతారు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఈ క్యాట్ మోడ్లో నువ్వు చదివితే ఆ తర్వాత మీకు లాంగ్వేజ్ ఉంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎంత ఉంది అనేది తెలుసుకుంటారు. కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్స్ ఏ, బట్ ఇట్స్ నాట్ ద మెయిన్ ఆప్షన్. సో ఇది అంటే ప్రైవేట్ జాబ్స్. మరి మీరు క్యాంపస్ రాలేదు, బీటెక్ పూర్తిగా బాగానే చదువుకున్నారు, మార్క్స్ బాగానే వచ్చినాయి, మరి ఏం చేయాలా? సో మీరంటూ ఒక రెజ్యూమ్ని తయారు చేసుకొని ఆ రిక్రూటర్స్ ఉంటారు, ప్రైవేట్ రిక్రూటర్స్, మీరు ఆన్లైన్లోకి వెళ్తే రిక్రూటర్స్ ఉంటారు, వాళ్ళకి మీరు మెయిల్ ద్వారా పంపించి మీరు ఆ విధంగా వాళ్ళు ఇంటర్వ్యూ కాల్ పంపిస్తే జాయిన్ అవ్వాలి. ఇంటర్వ్యూ కాల్ ఒకవేళ కంపెనీ నుంచి వచ్చింది అనుకోండి, యూ సెర్చ్ ఫర్ దట్ కంపెనీ అండ్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆన్ దట్ కంపెనీ. సో డెఫినెట్లీ దే విల్ పోస్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దట్, వాట్ యు నో అబౌట్ మై కంపెనీ. బట్ మనం పొగడాలి అనుకుంటే ఏం చేస్తాం, మీరు మంచి కంపెనీ సార్, మీరు చాలా గొప్ప సార్ అయిగా. సో వాట్ ఆర్ దేర్ సెంట్రల్ పాయింట్, వై దే రన్ దట్ కంపెనీ, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో కంపెనీ గురించి తెలుసుకోకుండా వెళ్ళకండి, ఇది ప్రైవేట్ జాబ్స్. మీరు ఎలాంటి ఉంటే వాళ్ళ సైట్ లోకి వెళ్ళండి, కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఉన్నాయి, అట్లాగే మిగతా ఏబీబీ గానీ, ఇక మిగతా నేను చెప్పలేదని కాదు, ప్రతి దాంట్లో కూడా కెరీర్ ఆప్షన్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు, దే విల్ డెఫినెట్లీ కాల్ యూ బేస్డ్ ఆన్ యువర్ రెజ్యూమ్. కాబట్టి ఆ రెజ్యూమ్ ఎలా ఉండాలి, సో ది ఐకన్
అంటే వాచింగ్ టీవీ, ప్లేయింగ్ క్రికెట్, లిజనింగ్ మ్యూజిక్, ఇవన్నీ అర్థం. అవి కాదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. కో కరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని ఉండాలి. ఆ తర్వాత మీరు వీటికి చదువుతున్నప్పుడు ఈ సమ్మర్ టైంలో మీకు మినీ ప్రాజెక్ట్ కానీ ప్రాజెక్టులు ఉంటాయి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మంచి ప్రాజెక్ట్ అయితే, ఈ నేను ఇంతకుముందు చెప్పిన ఈ బాబా అటమిక్ రీసెర్చ్ కానీ వీళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఏం చెప్పాలండి, మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఇప్పుడేమైంది పరిస్థితి, మొత్తం ప్రాజెక్టులన్నీ కొనుక్కోవడమే. ఏదో పిచ్చి ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏ పేజ్లో ఉందో కూడా తెలియదు. కాబట్టి ప్రాజెక్ట్ మీద మంచి ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఐడియా ఉంచుకోండి. మంచి సార్లు ఉంటారు అప్పుడప్పుడు, అందరు లేనప్పుడు ఒక్కళ్ళైనా ఉంటారు మీ మాట వినేవాళ్ళు, ఆ సార్లు అప్రోచ్ చేయండి. ముందుగా మీరు నేయవలసింది ఏంటంటే ఫ్యాకల్టీతో మీరు ఫ్రెండ్లీగా మూవ్ అవ్వండి, వాళ్ళని గౌరవించండి. గౌరవించిన అప్పుడు ఆ స్టూడెంట్ మీద మంచి ఫెయిత్ పెరుగు. వీడు వాడు అని అలా మాటలు పలక్కని, నీ నోట్లోంచి రాకూడదు. వాడా వాడేం చెప్పు, వీడా వీడేం చెప్పడు. ఎందుకంటే లెక్చరర్ ని, ఆ సోకాల్డ్ ప్రొఫెసర్స్ ని ఎంచేంత నాలెడ్జ్ మీకు ఉన్నా సరే పెంచుకోండి. ఎందుకని, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో. కాబట్టి దేవుడు అనేవాడిని నిందించేవాడు ఉగ్రవాది అంటారు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్స్ కొట్టండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు లీవ్ కామెంట్స్. మీ కామెంట్సే నాకు మరికొన్ని వీడియోలు తయారు చేయడానికి నాకు అవకాశం కలుగుతుంది.